మీ చేతుల్లో మీ ఆరోగ్యం. ప్రేక్షకులకు నమస్కారం. మనం కుండలినీ శక్తి గురించి మాట్లాడుకుంటూ ఇంతకుముందు ఏమనుకున్నాం, కుండలినీ శక్తి అనేది ఇడ పింగళ నాడులు ఉంటాయి, ఆ శక్తి వాహకాల్లోంచి అవి చక్కగా ఆ భేదన జరిగినప్పుడు ఈ సుషుమ్న నాడిలోంచి శక్తి పైకి వెళ్ళడాన్ని కుండలినీ శక్తి మనలో జాగృతం అవడం అని మాట్లాడుకుంటాం. అయితే ఇవన్నీ జరగాలి అంటే మనం ఒక ట్యూబ్ తీసుకోండి, మన ఇంట్లో పైన కానీ ఒక మోటార్ నుంచి నీళ్లు పైకి వెళ్ళాలంటే ఈ మొత్తము ఈ ఛానల్ అంతా మన ట్యూబ్ ఏదైతే ఉందో అదంతా నీట్గా శుభ్రంగా ఉంటేనే ఈ నీళ్లు పైకి వెళ్తాయి. మధ్యలో ఏదైనా బ్లాక్ పడింది అనుకోండి, నీళ్ళు అక్కడ ఆగిపోతాయి. అదేవిధంగా ఈ శక్తి ఏదైతే ఉందో కుండలిని శక్తి అనేది, అది ఈ సుషుమ్న నాడి నుంచి పైకి వెళ్ళాలి అంటే అది చాలా శుభ్రంగా నీట్గా ఏ అడ్డంకి లేకుండా మన వెన్నుపూసలోంచి ఈ శక్తి నాళం వెళ్ళేదంతా కూడా చాలా శుభ్రంగా ఉండేలాగా, నీట్గా ఉండేలాగా మనం తయారు చేసుకోవాలి. మనం ముందు మూలాధార చక్రం గురించి మాట్లాడుకుందాం. ఈ మూలాధార చక్రం అనేటప్పటికీ అది మన వెన్నుపూస చివరన ఒక టెయిల్ బోన్లా ఉంటుంది అన్నమాట, ఒక చిన్న తోక అలా ఉన్నట్టు అక్కడ ఆ అంచులో ఉంటుంది ఈ శక్తి కేంద్రం. దీన్ని చక్రాలను ఏమంటారంటే శక్తి కేంద్రాలను కూడా అనొచ్చు. అయితే ఈ చక్రాస్ అంటే ఏంటి, అవే మన కంటికి కనిపించేదో బండి చక్రాల్లాగో ఏదో లాగా ఉండవు. ఈ శక్తి ఇప్పుడు నీటిలో నీరు ఎలాగైతే సుడిగుండంలా తిరుగుతుంటే దానికి ఒక శక్తి వస్తుందో, ఈ మన చుట్టూ ఉండే మన లోపల ఉండే ఈ శక్తి అన్నీ కలిపి ఒక చోట ఒక జంక్షన్ లాగా శక్తిని తీసుకోవడాన్ని శక్తి కేంద్రాలు అంటారు. అవి ఏం చేస్తాయి, మనం గాలి తీసుకున్నప్పుడు ఎలా అయితే బయట గాలి లోపలికి తీసుకుని లోపల తయారైన మనలో తయారైన చెడు శక్తులు, చెడు అవసరం లేని పదార్థాలు, వ్యర్థాలు వీటన్నిటిని బయటికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఎలాగైతే బయటికి పంపిస్తున్నామో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వాటన్నిటిని ఈ చక్రాస్ బయటికి పంపిస్తూ మంచి శక్తులు లోపలికి తీసుకుని మనము బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అవి మనకు కావలసిన శక్తి కన్నా ఎక్కువ చెడు శక్తి మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ బాధపడడం, ఎక్కువ కోపంగా ఉండడము, అలా నెగిటివ్ ఎక్కువగా ఉన్న కొలది చెడు శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. చెడు శక్తి పెరుగుతూ ఉన్న కొలది ఏమవుతుంది, అది మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఏదో ఒక విధమైన జబ్బులోకి తీసుకెళ్తుంది. ఇక్కడ డిస్ఈజ్ అంటే ఏంటి, ఈజ్ అంటే ఈజీగా ఉండం, ఫ్రీగా ఉండం. డిస్ఈజ్ అంటే ఈజీగా లేకపోవడమే డిసీజ్, అదే జబ్బు. అది శారీరకంగా మనకు ఈజీగా లేము అంటే శారీరకమైన జబ్బు, మానసికంగా ఈజీగా లేము అంటే ఏంటి, మానసికంగా ప్రశాంతంగా లేము, వాడి మీద కోపం, వీడి మీద కోపము, నెగిటివ్ ఎనర్జీ, ఎవరి మీదో ఏదో అనుకుంటుంటాము, బాధపడిపోతూ ఉంటాము, ఏమీ కారణం లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఇవన్నీ ఏంటి, మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా మనల్ని కృంగదీసినప్పుడు ఏమవుతుంది, శరీరము, మనసు, మన యొక్క స్పిరిట్ అంటే ఆత్మ, ఇవన్నీ ఒకటే, ఒకటి ఒకటి అన్నీ కలిసి మనం ఒక మనిషిగా ఉన్నాం. ఇందులో ఏది కొంచెం బ్యాలెన్స్ లేకపోయినా మనము అనారోగ్యానికి గురవుతాం. చాలామంది ఏం చేస్తారు, ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము నాకు ఇంకేం అక్కర్లేదంట, ఓ మెడిటేషన్ చేయమని అన్నాం అనుకోండి, లేకపోతే ఒక ప్రాణాయామ చేయమని అంటాం, ఒక యోగా చేయమని అంటే ఇవన్నీ నాకెందుకు, నేను ఏదో చేస్తున్నాను, నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను వాకింగ్ చేస్తున్నాను, ఇంకోటి ఏదో చేస్తున్నానంటే అవన్నీ వేరు. నీవు నీ శ్వాసని ధ్యాసలో పెట్టుకుని ఒక ప్రశాంతమైన ఆలోచన లేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తిని తీసుకునే యొక్క ఆ యొక్క శక్తి నీకు వస్తుంది, లేకపోతే ఏంటి నీలో శక్తి పోతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి, ఈ పనులన్నీ చక్రాస్ చేస్తూ ఉంటాయి. మనం కొంతమంది చూస్తుంటాం వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏంటి ఆరోగ్యం ఉండదు, మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే వాడికే అర్థం కాదు, కారణము లేని మానసిక ఒత్తిడి, మానసికంగా ఒక విధమైన వ్యాధితో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమంది కారణం తెలిసి ఏదో ఫలానా కారణం అనుకుని మనం బాధపడుతూ ఉంటాం, నాకు అది లేదో ఇది లేదో, లేకపోతే ఎవరన్నా ఏదన్నా పోయితే ఇది నాది పోయిందనో లేకపోతే ఎవరో మోసం చేస్తారనో డిప్రెషన్లోకి వెళ్తుంటాం. కారణం లేని డిప్రెషన్ ఒకటి, కారణం ఉన్న డిప్రెషన్ ఒకటి. అయితే వీటన్నిటికీ కారణాలు చూసుకుంటే ఇవన్నీ మళ్ళీ చక్రాస్కి అనుసంధానమై ఉంటాయి.
చక్రా సరిగ్గా లేనప్పుడు మన యొక్క ఆరోగ్యమే కాక మానసిక స్థితి కూడా పాడైపోతూ ఉంటుంది. అంటే చక్రా సరిగ్గా ఉంటే మన యొక్క మానసిక స్థితి కూడా బాగవుతుంది. మనము జనరల్గా ఏంటంటే మానసికంగా బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మానసికమైన చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్టు సైకియాట్రిస్ట్కి వెళ్ళాలంటే మనకు ఒక విధమైన ఇష్టం ఉండదు. కానీ ఏంటి, అవి కూడా ఏంటి, కొన్ని కౌన్సిలింగ్ కానీ ఒక మందులు కానీ వాడతారు. కానీ మనం అదే యోగ పద్ధతిలో వెళ్ళేటప్పటికి హీలింగ్ పద్ధతిలో వెళ్ళి మన ఎనర్జీని చక్రాసుని బ్యాలెన్స్ చేసుకుంటే మనం చాలా ఆరోగ్యం ఉంటాం. చాలామంది చూస్తుంటాం చిన్న చిన్న విషయాలకే సూయిసైడ్ చేసుకుంటుంటారు. ఏమన్నా అంటే నాకు బ్రతకాలం లేదంటారు. ఎందుకు కారణము, ఎప్పుడైతే మనం ఈ మూలాధార చక్రం అని చెప్పుకున్నాం కదా, ఈ మూలాధార చక్రంతో ఆ మూలాధార చక్రంతో తన భూమికి కనెక్ట్ అయి ఉంటాడు. ఆ శక్తి అంతా మన చుట్టూ ఒక శక్తి మండలం ఉంటుంది. ఈ శక్తి మండలాలు ఈ చక్రాసన్నీ కూడా పైన సహస్రార చక్రం నుంచి ఆకాశ శక్తికి కాస్మిక్ ఎనర్జీకి మనము కలుస్తాము. ఆ శక్తిని తీసుకుని మన లోపల అంతా ప్రవహిస్తూ ఉండి ఈ మూలాధార చక్రం నుంచి భూమి నుంచి వచ్చే శక్తిని కాళ్ళ మన అరిపాదాలు చూసుకుంటే ఆ మధ్యలో ఉండే చక్రాల నుంచి ఆ శక్తి అంతా మన లోపలికి తీసుకుంటాం. అంటే మనకు తెలియకుండానే ఈ శక్తి అంతా శక్తి మండలం కూడా మన శరీరమే. ఆ మన శరీరం గురించి మనం తెలుసుకోవడాన్ని మనము తెలుసుకోకుండా ఏం చేస్తాము, ఇదంతా మనకు కనిపించలేదు కదా అనుకుంటాం. కనిపించలేదు అని మనం అనుకుంటే భూమి చుట్టూ ఉండే ఆకర్షణ శక్తి మనకు కనిపిస్తుందా? కనిపించడం లేదు. కానీ ఉంది కదా, అది ఉండబట్టే కదా మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఈ శక్తి మండలాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ చక్రం గురించి దీని గురించి ఉన్నప్పుడు ఇది నాలుగు పక్షాలుగా ఉంటుంది. దాన్నే మనము ఈ చక్రాసనం ఉన్నప్పుడు పెటల్స్ అని కూడా అంటాము. ఆ నాలుగు ఉండి అక్కడ ఏం జరుగుతుందంటే అది సరిగ్గా లేనప్పుడు ఈ భూమికి కనెక్ట్ అయ్యింది కాబట్టి భూమి మీద మనం జీవించాలనే కోరిక నశిస్తుంది. అది లేనప్పుడు ఏంటి, వాడు సూయిసైడల్ టెండెన్సీ ఆత్మహత్య చేసుకోవడానికి ఈజీగా ప్రేరేపించబడుతుంటాడు. మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటే రోషిణి అని కొంతమంది ఉంటారు, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము కౌన్సిలింగ్ చేస్తే, అంటే ఆ మనిషి ఆ ఒక్క నిమిషం ఆత్మహత్యకు వెళ్లకుండా ఆగి ఆలోచిస్తే అతను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. కానీ ఆ ఒక్క నిమిషం హెల్ప్ లేకపోవడం వల్ల అతను తన జీవితాన్ని కోల్పోతున్నాడు. అంటే చూడండి, ఒక కనిపించని ఒక చక్రము, కనిపించని ఒక మానసిక స్థితి, కనిపించని ఒక డిప్రెషను మనిషి మొత్తం జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క మూలాధార చక్రాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే అది ఏంటి, అది ఒక వాసనకు సంబంధించిన చక్రం అన్నమాట. భూమి అంటే చూడండి, భూమి మీద వర్షం పడితే ఒక మంచి స్మెల్ వస్తుంది. అంటే భూమికి సంబంధించింది అది వాసనతో కూడినది. కాబట్టి ఒక మంచి పరిమళాన్ని మనం శ్వాసలో తీసుకోవడం. కానీ ఇంకా వచ్చేటప్పటికేంటి, ఈ సూయిసైడల్ టెండెన్సీ లేనప్పుడు మనం చూడండి, ఈ చక్రం పృథ్వీకి మనం వినాయకుడిని మనము దానికి ప్రతీకగా తీసుకుంటాము. ఈ చక్రం మూలాధార చక్రానికి అధిపతి మనకు వచ్చేటప్పటికి వినాయకుడు. వినాయకుడి దగ్గర మనం ఏం చేస్తాము, మట్టితో చేస్తాం వినాయకుడిని. అంటే ఇవన్నీ ఒకటి ఒకటి అన్నీ, అంటే ఆ చక్రము భూమికి సంబంధించింది, భూమి మీద పృథ్వీతో మనం చేస్తాం, మట్టితో చేస్తాము. ఆ వినాయకుడి దగ్గర జనరల్గా మనం ఏం చేస్తాం చూడండి, మనం చేతులు రెండు ఇలా పెట్టుకుని వంగి మనము గుంజిళ్ళ తీస్తాం. అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే నువ్వు గుంజిళ్ళు కాళ్ళ మీద తీస్తున్నావో మోకాళ్ళు వంచి నీ యొక్క ఎప్పుడైతే ఈ వెన్నుపూస చివర తోకలా ఉండేది మనం కాళ్ళు ఇలా అన్నప్పుడు ఆ చక్రం కిందకి పైకి దాని మీద ప్రెషర్ పడి అది విచ్చుకుంటుంది. కాబట్టి అది చాలా మనకు ఆ చక్రము చాలా బాగా పనిచేయాలి అంటే మనం చేతులు ఇలా, దీన్నే సూపర్ యోగా అని కూడా అమెరికాలో చాలా పాపులర్ అయిపోయింది. మామూలుగా మనం ఏంటి, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా పెట్టుకుని ఏదో తప్పు చేసాం అనుకుని గుంజీలు తీస్తామనుకుంటాం. కానీ ఆ గుంజీలు తీయడం కాదు, గుంజీలు తీయడం ద్వారా మన యొక్క ఈ మూలాధార చక్రాన్ని స్ట్రెంగ్దెన్ చేస్తున్నాం. ఆ మూలాధార చక్రం ఎప్పుడైతే స్ట్రెంగ్దెన్ అయిందో అది భూమి మీద ఉండే సుఖాలకి, భూమి మీద ఉండే రిచ్ అంటే అబండెన్స్ అనమాట. నీకు ఏదైనా సరే ఎక్కువ డబ్బులు కావాలన్నా, ఆ డబ్బులు నీకు ఉండాలన్నా నీ యొక్క మూలాధార చక్రం స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి మీరు దాని మీద
మీరు ఆ విధంగా చేయడం ద్వారా ఆ చక్రం స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా ఆ చక్రం ఇంకా బాగా ఉండాలి అనుకుంటే దాని మీద మీరు మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఆ ఒక్క మెడిటేషన్ మనం ఎలా చేయాలనుకుంటే దాని యొక్క రంగు లేత ఎరుపు రంగు. మనం ఎప్పుడు ముదురు రంగుల్ని మనము దృష్టిలోకి తీసుకోకూడదు మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఈ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు విబ్జిఆర్ తీసుకుంటే వైలెట్ నుంచి విబ్జిఆర్ కలర్స్ అనేది తెలుసు కదా, ఆర్ చివరికి వచ్చేటప్పటికి రెడ్ కలర్. మనము ఈ మూలాధార చక్రం అంటే ఈ వెన్నుపూస బ్యాక్ వైపు అనమాట, ఆ వెన్నుపూస చివరికి ఇది ఒక చక్రం అంటే ఒక రౌండ్ అనుకోండి, 5-6 inches ఒక ఫ్యాన్ తిరుగుతున్నట్టు అనుకుంటే దాని మీద మీరు ఆ వెన్నుపూస చివర మీద మీరు ఒక ధ్యాసన పెట్టి గాలి చక్కగా పీలుస్తూ లోపలికి పీల్చుకున్నప్పుడు పట్ట బయటికి రావాలి, గాలి వదులుతుండేటప్పుడు పట్ట లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళాలి. మీరు ఆ చేస్తూ ఒక లేత ఎరుపు రంగు ఆ చక్రం అంతా ఉన్నట్టు అది చేస్తున్నప్పుడు ఆ చక్రంలోంచే ఎరుపు రంగు బయట నుంచి లోపలికి వస్తుంది, లోపల నుంచి బయటకు వెళ్తారు. మీరు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మీరు వినాయకుడి మీద మీ ధ్యాసను కూడా పెట్టుకోవచ్చు. ఓం సిద్ధ గణేశాయ నమః అని కూడా మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మీకు సూయిసైడల్ టెండెన్సీ తగ్గుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దానివల్ల మోకాళ్ళు నొప్పులు ఇవి ఉండే వాళ్ళకు కూడా అది పనికొస్తాయి. ఎప్పుడైతే మూలాధార చక్రం స్ట్రాంగ్గా ఉందో అది మీ యొక్క కండరాల వ్యవస్థ మీద, మీ యొక్క ఈ ఎముకల వ్యవస్థ మీద, మీ యొక్క మా బ్లడ్ సర్క్యులేషన్ మూడింటి మీద కూడా ఈ చక్ర బాగుంటే అవన్నీ బాగుంటాయి. ఈ హార్ట్ అటాక్ ఇలాంటివి వచ్చే వాళ్ళకు కూడా మనకు కండరాల వ్యవస్థ, హార్ట్ కూడా ఒక కండరం కాబట్టి ఆ వ్యవస్థ బాగలేదని అర్థం. ఈ చక్ర స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ జబ్బులు కూడా మనకు దరిచేరకుండా ఉంటాయి, నొప్పులు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఎరుపు లేత ఎరుపు రంగుతో మీరు ఈ శ్వాసం తీసుకుని అది మొత్తం మీ శరీరము బయట చుట్టూ కూడా లేతగా ఏర్పడినట్టు మీరు ఒక 3-5 నిమిషాల వరకు చేయడం ద్వారా మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. మీకు ఆ చక్ర బాగా ఉన్నప్పుడు బాగా డబ్బులు కూడా వస్తాయి, వచ్చిన డబ్బులు కూడా ఉంటాయి. అంతేకాకుండా సూయిసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా అవి తగ్గుతాయి. కాబట్టి ఇది మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇలా మనం ఒక్కొక్క చక్రం మీద ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కుండలిని శక్తి ఒక్కొక్క చక్రంలోంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా చేస్తున్నప్పుడు మూలాధార చక్రంలోంచి మళ్ళీ పైన ఉన్న మనకు ముందు మూలాధార చక్రము, అక్కడి నుంచి విశుద్ధ చక్రము, మణిపూరక చక్రము, ఇంకా పైకి వచ్చేటప్పటికి మనకు సోలార్ ప్లెక్సెస్ కానీ కల్పవృక్ష చక్రం అంటారు. దాన్ని మన ఇండియన్ యోగాలో ఆ పేరు పెద్ద ఎక్కువగా లేదు. తర్వాతకు వచ్చేటప్పటికి అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇలా ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ భేదన చేసుకుంటూ వెళ్ళినప్పుడే కుండలిని ఎనర్జీ సరిగ్గా మనకు పైకి వస్తుంది. అయితే దీంట్లో చాలా అపోహలు కూడా ఉంటాయి. అపోహలు లేకుండా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఇంకా కొన్ని పద్ధతులు నేర్పిస్తూ వెళ్ళినప్పుడు వాటి నేర్చుకుని చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఎనర్జీ చాలా ప్యూరిఫైడ్గా బాగా ఉందో మీ జీవితంలో చాలా మార్పులు కూడా మీరు చూస్తారు. ఆ మార్పులు గమనిస్తూ ఇంకా చేస్తూ మనం వెళ్ళినప్పుడు మన జీవితాన్ని ఆనందంగా సుఖమయంగా చేసుకోవచ్చు. అంతే, ఆరోగ్యమే కాకుండా మన జీవితము మన చేతుల్లోనే ఉందని మనం తెలుసుకుంటాము.